హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు చందు చేతురుచులు. నేను మీ చెన్నకేశవుని. ఇవాళ మన వీడియోలో మార్కెట్లో ఇప్పుడు చాలా విరివిగా దొరుకుతున్న సొరకాయతో నేను మీకు వడలు తయారు చేసి చూపించబోతున్నానండి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ సొరకాయని ఎప్పుడు మనం పులుసుల్లో, కూరల్లో, పచ్చళ్ళలో తింటుంటాం కదా, అలా కాకుండా ఈసారి కొంచెం కొత్తగా వడలు తయారు చేసి చూడండి. ఎంత బాగుంటాయో మీరే చెప్తారు. ఈ వడల్ని ఈవినింగ్ టైం స్నాక్ ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు అండి. చాలా రుచికరంగా ఉంటాయి. తయారు చేసే పద్ధతి కూడా చాలా ఈజీ అంటే ఈజీ. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా. ఒక అనపకాయని తీసుకొని శుభ్రంగా కడిగేసి పైన తొక్కు ఉంటుంది కదండి, ఈ చెక్కును కూడా తీసేసి, ఈ మన దగ్గర పీలర్ ఉంటే పీలర్తో చెక్కును తీసేసి ఇలాగా మనం రెండు భాగాలుగా చేసుకొని లోపల వైట్ కలర్ పార్ట్ ఉంటుంది కదా, అది రిమూవ్ చేయాలండి. నేను తీసుకున్న ఈ సొరకాయ వచ్చేసి లేతది కాబట్టి నేను కొంచెమే రిమూవ్ చేస్తున్నాను. మీరు తీసుకున్నది కొంచెం ముదురు సొరకాయ అయితే గనక మీరు వైట్ కలర్ పార్ట్ని రిమూవ్ చేసేసి గింజలు అవి కూడా రిమూవ్ చేసేసేయండి. ఇప్పుడు నేను తీసుకున్న ఈ ముక్కలన్నింటినీ వైట్ కలర్ పార్ట్ రిమూవ్ చేసేసి చూపిస్తాను మీకు. ఇలా మీ దగ్గర కొబ్బరి కూర ఏది ఉంటే దాన్ని పెట్టి మొత్తం ఇలాగా చేసేసేయండి. కిందకి మొత్తం పీసెస్ పీసెస్లా వస్తాయి. మీరు తీసుకునేటప్పుడు కొంత రంధ్రాలు పెద్దదిగా ఉన్న ప్లేట్ తీసుకొని చేస్తే మనకు వచ్చే తురుము చూడండి ఇలా వస్తుంది. మరీ సన్నది అయితే బాగా స్మాష్ అయిపోతుంది, అది అంతగా బాగోదు. ఇలా కాస్త పెద్ద రంధ్రాలు ఉన్న వాటితో మనం పీసెస్ పీసెస్లా వచ్చేటట్టుగా చేస్తే మనకి గారెలు తింటున్నప్పుడు కూడా మనకి ఆనపకాయ ఫ్లేవర్ తగులుతూ ఉంటుంది. ఇలానే మొత్తం తీసేసి పక్కన పెట్టేసుకుందాం దీన్ని. ఇలా తురుమి పక్కన పెట్టుకున్న ఈ ఆనపకాయ తురుముని ఒకసారి కొల్చుకుందామండి. ఒక కప్పు ఆనపకాయ తురుముకి ఒక కప్పు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. సో మనం తీసుకున్నది ఇప్పుడు 2 కప్పుల ఆనపకాయ తురుము, దానికి నేను 2 కప్పుల బియ్యం పిండి యాడ్ చేస్తున్నానండి. దీంతో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, మన ఇష్టం అండి, కొంచెం కలర్ కొద్దిగా రెడ్ కలర్ కనిపించాలంటే పండు మిరపకాయలు కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. మీ దగ్గర అవి కూడా లేకపోతే ఎండి మిరపకాయలైనా వేసుకోవచ్చు, రెడ్ చిల్లీస్ ఫ్లెక్స్ వేసేసుకోవచ్చు. సన్నగా తరిగి పక్కన పెట్టుకున్న కొత్తిమీరని, 2 రెమ్మల కరివేపాకుని, రుచికి సరిపడు ఉప్పు, అలాగే చిటికడు పసుపు, అలాగే మన దగ్గర స్వీట్ కార్న్ ఉంటే అది కూడా వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసుకునే అల్లం ముక్కలు, అలా కాకపోతే కనుక ఇలా సన్నగా అలాంటి కూడా తురిమేశారంటే కనుక మనం తింటున్నప్పుడు ప్రతి ఒక్క బల్క్కి అల్లం ఫ్లేవర్ తగులుతూ ఉంటుందండి. వీటన్నిటినీ మొత్తం ఈ ఆనపకాయ తురుములో కలిసేలాగా కలిపేసుకోవాలి. సాధారణంగా ఆనపకాయ తురుములో వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువగా ఉంటుంది. సో మనం కలుపుతున్నప్పుడు వాటర్ యాడ్ చేయడానికి అవసరం లేదండి. ఇన్ కేస్ మనం తీసుకున్న ఆనపకాయలో కనుక వాటర్ కన్సిస్టెన్సీ కొంచెం తక్కువగా ఉంటే, మనం గారె చేసుకోవడానికి మంచి కన్సిస్టెన్సీ కనుక రాకపోతే 2 టేబుల్ స్పూన్లు వాటర్ని తీసుకొని మళ్ళీ కలిపేస్తే ఆటోమేటిక్గా మనం ఉప్పు వేసాం కాబట్టి ఆనపకాయ గుజ్జులో ఉన్న వాటర్ కొంచెం బయటికి వచ్చి మనం గారె తయారు చేసుకోవడానికి ఏ కన్సిస్టెన్సీ అయితే అవసరమో ఆ రకంగా సరిపోతుందండి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీలో కలిపేసుకొని 5 మినిట్స్ ఈ పిండికి రెస్ట్ ఇచ్చేస్తే మనం పర్ఫెక్ట్ గారెలు తయారు చేసుకోవచ్చు అండి. చూడండి, చేతి కదుక్కోకుండా చక్కగా ఎలా వస్తుందో ఈ రకంగా మనం కలిపి పక్కన పెట్టుకోవాలి. 2 మినిట్స్ దీనికి రెస్ట్ ఇచ్చేద్దామండి. ఈలోగా మనం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం వడలను తయారు చేసి వేసేసుకోవడమేనండి. చేతికి కొంచెం ఆయిల్ని కానీ వాటర్ కానీ తడి చేసుకొని, ఇక్కడ మీకు అలవాటు ఉంటే ఈ రకంగా చేతితోనే గారె షేప్లో చేసేసుకొని మధ్యలో రంధ్రం పెట్టేసి మనం బాండీలోకి వేసేసుకుంటే గారె రెడీ అండి. చాలా ఈజీగా చేసేసేయచ్చు అండి. ఎన్ని గారెలైనా చేసేయచ్చు ఈ రకంగా అలవాటు ఉన్న వాళ్ళైతే. కొంచెం ఇబ్బందిగా ఉంటే ఇంకో మెథడ్ కూడా నేను చూపిస్తానండి. ఇలానే అన్ని గారెలు వేసుకొని కాల్చేసుకుందామండి. ఈ గారెలు మరీ ఎక్కువ మందంగా ఒత్తుకోవడానికి అవసరం లేదండి, అలాగని పలచగా చేయడానికి అవసరం లేదు. మీడియం
సైజుతో మనం తయారు చేసుకుంటే మంచి గారెలు రెడీ అయిపోతాయండి. చాలా రుచికరంగా ఉంటాయి. ఈవినింగ్ టైంలో స్నాక్ లాగా ఈ గారెలను తయారు చేసి పెట్టారంటే పిల్లలు చకచకమని తినేస్తారు, ఆరోగ్యం కూడా. ఈ గారెల్ని కొంచెం రంగు చేంజ్ అయిన తర్వాత మనం టర్న్ చేసేసుకోండి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని తీసేస్తే సూపర్ అండి, మంచి గారెలు రెడీ అయిపోతాయి. చూడండి, చూస్తుంటూనే తినేయాలనిపిస్తుంది కదా, మంచి కలరు స్ట్రక్చరు సూపర్. అలాగే ఇలా చేసాం కదా, ఒకవేళ మీకు ఇలా చేతితో చేయడానికి కనుక మీకు ఇబ్బందిగా అనిపిస్తే ఒక పాలిథిన్ కవర్లో కానీ ఇలా ఆయిల్ ప్యాకెట్ పైన కానీ మనకి కావాల్సిన సైజులో గారెలు ఒత్తేసుకొని మధ్యలో రంధ్రం పెట్టేసి చేసేస్తే ఈజీగా చేసేసేయచ్చండి గారెలు. వీటిని కూడా మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసేద్దాం. వీటిని ఆయిల్లో వేసిన వెంటనే కదపకుండా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత కదిపితే చాలా మంచిగా వస్తాయండి, లేకపోతే విడిపోతాయి. మంచి డార్క్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా. ఇలానే అన్నీ చేసేసుకోవడమేనండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఆనపకాయతో మనం సాధారణంగా పులుసులు, వాటిని పప్పుల్లో, సాంబార్లో, కూరలుగానో తింటూ ఉంటాం కదా. కొత్తగా ట్రై చేయండి ఇలాగా. ఇదే కాకుండా ఆనపకాయతో నేను కదికా కీర్, తర్వాత కదికా హల్వా ఇవన్నీ తయారు చేసి చూపించబోతున్నానండి నెక్స్ట్ వీడియోలో. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి, అప్పుడే నేను చేసే నోటిఫికేషన్ మీకు